పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మెదక్పట్నంలోని 6వ వార్డును పరిశీలించారు మున్సిపల్ చైర్మన్ రి చంద్రపాల్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను గుర్తించడం జరిగిందని ముఖ్యంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశం పల్లెలు పట్టణాలు పరిశుభ్రంగా పచ్చదనంతో కళకళలాడాలని వారి ఆశయమని వారి ఆశయ మేరకు మెదక్పట్నంలోని అన్ని వార్డుల్లో స్పెషల్ డ్రైవ్ పెట్టి అన్ని వార్డుల్లో కూడా పిచ్చి మొక్కలు చెత్త చెదారం ఎక్కడ ఉందో వాటిని తొలగించడం జరుగుతుందని తెలిపారు. గౌరవ మంత్రి హరీష్ రావు కేటీఆర్ శాసనసభ్యులు పద్మ దేవేందర్ రెడ్డి సూచనల మేరకు వారి ఆశయానికి అనుగుణంగా మెదక్ పట్టణాన్ని సుందరవరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నామని దీనికి ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం మున్సిపల్ వైస్ చైర్మన్ అరెళ్ల మల్లికార్జున గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, మున్సిపల్ కమిషనర్ రాగి వనజ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ వైస్ చైర్మన్ గారు, గౌరవ వార్డ్ కౌన్సిలర్ గారు, మా కమిషనర్ గారు, మా కౌన్సిలర్స్ రాజు గారు, ఇతర కౌన్సిలర్లు, అదేవిధంగా మా పట్టణ అధ్యక్షులు గంగాధర్ గారు, ఇతర వార్డ్ కమిటీ సభ్యులు అందరం కూడా 6వ వార్డు పాటించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను కూడా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం పల్లెలు పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలి, పచ్చదనంతో కలకలాడాలని వాళ్ళ ఆశయం. మరి వారి ఆశయం మేరకు ఈరోజు పట్టణాన్ని కూడా అన్ని ప్రాంతాల్లో అన్ని వార్డులో 1800 స్పెషల్ డ్రైవ్గా పెట్టి అన్ని వార్డులు కూడా మరి ఎక్కడెక్కడ చెత్త చెదారం ఉందో తొలగించడం, పిచ్చి మొక్కలు ఏ మొక్కలు ఉన్న వాటిని తీసేయడం, అదేవిధంగా రాబో రోజుల్లో వచ్చే నిధుల నుండి ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాలి ప్రయారిటీ బేసిస్ అన్న విషయాల్లో ఈరోజు అంతా కూడా పర్యటించడం జరిగింది. మరి గౌరవ మంత్రి హరీష్ రావు గారు, గౌరవ కేటీఆర్ గారు, అదేవిధంగా మా శాసనసభ్యులు గ్రేటర్ నాయకులు గౌరవనీయులు పద్మాదేవేందర్ గారి సూచనల మేరకు వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మేము పట్టణాన్ని సుందరనందన తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీనికి ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా తడి చెత్త పొడి చెత్త వేరుగా ఇవ్వటం, సెగ్రిగేషన్ చేసి ఇవ్వటం, అదేవిధంగా రోడ్లపైన చెత్త వేయకపోవడం బాధ్యత సామాజిక బాధ్యత ప్రజలపై ఉంది. వారందరినీ కోరుతా ఉన్నాం పరిశుభ్రంగా ఉండాలంటే మన ఇంటి ముందు కూడా పరిశుభ్రం ఉంచుకోవాలి, చెత్తను చెత్త బండి వచ్చిన వాడు ఇవ్వాలి. ఆ విధంగా పోయినట్టయితే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు 6వ వార్డులో ప్రారంభించారు. పట్టణ ప్రజలు మన వార్డులో ఉన్న సమస్యలను కొన్ని కొన్ని చెత్త క్లీన్ చేయడము, మోరీలు క్లీన్ చేయడము, చిన్న చిన్న వర్కులు అవుతున్నాయి, ఇంకా పెండింగ్ వర్కులు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ పట్టణ ప్రగతిలో అయ్యి మా 6వ వార్డు అభివృద్ధి చెందాలని చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని, కమిషనర్ గారిని కోరుతున్నాను.